మరి ఈ రోజు నేను వైఎస్ఆర్ పార్టీ నాయకుడి గాని వైఎస్ఆర్ పార్టీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాము. ఈ రోజు సంక్షేమ పథకాలు గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు అదే విధంగా గ్రామాల అభివృద్ధి రెండింటిని కూడా రెండు కళ్ళతో సమానంగా చూస్తూ రెండింటికి కూడా అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఆ రోజు మనం అభివృద్ధి చేయడం జరిగింది. గత ప్రభుత్వానికి ఇప్పుడు చూడండి, అక్రమ కేసులు పెడతా ఉన్నారు. ఈ ఊర్లో నాయకులకు ఒకటి చెప్తా ఉన్నా నేను, ఈ ఊర్లో నాయకులు మీరు గతములు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఏ ఒక్కరి మీదైనా ఒక కేసు కానీ ఒకరి మీద ఏదైనా బలవంతం కానీ సిగ్గు శరం ఉంటే పరిపాలన జనార్దన్ రెడ్డి ఎక్కడ చేస్తాడో మీరు ఏ విధంగా చేస్తారో ఆలోచన చేయండి. వ్యక్తిగత ఖర్చులకు పోయి మా కార్యకర్తల జోలికి వచ్చి ఇబ్బందులు పెడితే ఈ రోజు నీ పోలేస్ రేపు నా పోలే. రేపు మళ్ళీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి 23లో. ఏదేమైనా నా ప్రాణ సమానమైనటువంటి తాండావాసులు కావచ్చు, చిన్నరాజు పాలెంలో ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాలు, ముఖ్యంగా మీరందరూ కూడా 2014 ఎన్నికలో మీ సొంత కుటుంబ సభ్యుడు మీ అన్న తమ్ముల కానీ ఇచ్చినారని కానీ అంతకంటే ప్రేమ చూపించి దాదాపుగా 300 ఓట్లకు పైగా మెరుగు ఇచ్చారు. నేను అభివృద్ధి చేసినాక పిల్ల నాకు అంతకుముందు నేను ఏం చేయకపోయినా నన్ను గెలిపించినారు, మంచి మెజార్టీ ఇచ్చినారు. మీరందరు దీవిన, మీ తల్లని చూపులతోనే 2014లో ఎమ్మెల్యేనైనా 2023లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మళ్ళీ మనకు చంద్రన్న ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు. మళ్ళీ ఒక ముఖ్యమంత్రితోనే సాధ్యం. ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఈ రాష్ట్రం బాగుపడాలన్నా సంక్షేమ పథకాలు కానీ గ్రామాల అభివృద్ధి కానీ తాండాల అభివృద్ధి కానీ జరగాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి. ఒక సమర్థుడైనటువంటి ముఖ్యమంత్రి, పరిపాలన అనుభవం కలిగినటువంటి ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాదు, మళ్ళీ చంద్రబాబు రావాలి. రావాలి చంద్రబాబు, పోవాలి జగన్ అంటున్నారు. ఒక్కసారి మళ్ళీ మీరు కూడా చెప్పండి, రావాలి చంద్రబాబు.